మీషో ప్రజెంట్స్ కొంచెం కారం కొంచెం తీపి పవర్డ్ బై ఆశీర్వాద్. ఇవ్వడమైతే పక్క కదా, పక్క. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీ పనిలో మీరుండండి. సరే అయితే అరవింద్, నాకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయి. షూర్ షూర్, ఓకే, వస్తాను. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. సరే అండి. మంచిది సార్, కూర్చోండి. శిరీష, ఇక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టేగా. అవును అరవింద్ గారు. అంకుల్, కిచెన్కి కావాల్సిన సామాన్లు, పెయింటింగ్ వేసేవాళ్ళు ఎవరెవరున్నారో కొంచెం తెలుసుకోండి. అలాగే శిరీష. ఎల్లుండే మనం క్యాటరింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు మోసపెట్టుంది కాబట్టి పూజ చేసి స్టార్ట్ చేద్దాం. అలాగే పిన్ని, నీ సెంటిమెంట్ని మేం కూడా ఫాలో అవుతాం. చాలా సంతోషంగా ఉంది శిరీష. ఎక్కడ ముందుకు వెళ్ళిపోకుండా ఆగిపోతామో అని భయం వేసింది. కరెక్ట్ టైంకి అరవింద్ బ్యాంక్లో నిప్పిస్తూ హెల్ప్ చేస్తున్నాడు. పోయిన దగ్గరే వెతుక్కోవాలన్నట్టు ఎక్కడైతే మనం ఆగిపోయామో అక్కడే మొదలు పెడుతున్నాం. నిజమే పిన్ని, ఎక్కడ మనల్ని ఓడించాలని ప్రయత్నించిందో అక్కడే మనం గెలిచి మనమేంటో నిరూపించుకోవాలి. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ధైర్యం వస్తుంది శిరీష. ఎన్ని కోల్పోయినా నీలోని కాన్ఫిడెన్స్ పక్కవాళ్ళకి కూడా ఉత్సాహాన్ని, గెలవాలన్న కసిని పెంచుతాయి. నువ్వు ఈ బిజినెస్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. పిన్ని, ఒక నిజం చెప్పనా? ఇప్పుడు నాకేదో సాధించాలి, ఎంతో సంపాదించాలని ఆశగాని ఆలోచన గాని నాకు లేదు పిన్ని. ఈ క్యాటరింగ్ సెంటర్ని తీసుకున్నది, దాన్ని నడపాలనుకుంటున్నది కూడా నీకోసమే పిన్ని. అవును పిన్ని, నిన్ను గెలిపించి ఒక గౌరవమైన పొజిషన్లో నిలబెట్టి చీ అనుకున్న బాబాయ్ నోటి నుండి శభాష్ అనేలా చేయాలన్నదే నా టార్గెట్ పిన్ని. నువ్వు నా గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు గురించి మర్చిపోతున్నావు. ఎదగాల్సింది నువ్వు, గెలవాల్సింది నువ్వు, గొప్పగా బతకాల్సింది నువ్వు. అది చూస్తూ ఈ జన్మకి సంతోషంగా ఇలా ఉండిపోతాను శిరీష. పొరపాటవుతున్నావు పిన్ని. ఏ సొసైటీ అయితే నిన్ను చిన్నచూపు చూసిందో, ఏ భర్తైతే నిన్ను చేతగాందాన్ చేసి నిన్ను వద్దనుకుంటున్నాడో, వాళ్ళకి నీ జీవితం గుణపాఠం కావాలి. వాళ్ళిన్ను చూసి సిగ్గుపడేలా బతకాలి. అదే నా జీవితాశయం. ఏం చేస్తున్నావు శిరీష? నువ్వు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి తెలియడం కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను పిన్ని. ఇక నుంచి ప్రతిదీ దీనిలో నువ్వు పోస్ట్ చేసి ఈ ప్రపంచమే నీ గురించి మాట్లాడేలా చేస్తాను. సెల్ఫీ తీస్తా, ఓకే? కల్లా వచ్చి చెక్కిస్తానన్నారుగా, ఇంకా రాలేదేంటి అరవింద్ గారు? గంట ముందే ఫోన్ చేశాను శిరీష గారు, బ్యాంక్లో ఉన్నాను, 5 నిమిషాల్లో బయలుదేరతా అన్నాడు. లోన్ విషయం అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకే లేట్ అయి ఉండొచ్చు. అదిగో వెంకట్ వస్తున్నాడు. సారీ, మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించాను. పర్వాలేదండి, మీరు మా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం వెయిట్ చేయలేమా? మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ లోన్ కోసం మీరు హోప్స్ పెట్టుకుని ఉంటారని తెలిసి కలిసి చెప్దామని వచ్చాను. చివరి నిమిషంలో లోను క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అవ్వడం ఏంటి? అదేంటి, ఎలాగైనా ఇప్పిస్తానని చెప్పారు కదా. లోన్కు మీరు ఎలిజిబుల్ కాదని మేనేజరు ఇవ్వనని చెప్పారు. ఆ విషయం నిన్ననే అనుకున్నాం కదా. కొత్తగా ఈ ఎలిజిబిలిటీ ఏంటి? కొన్నంతే అండి, ఎలిజిబుల్ కాలేదన్న మాటే తప్ప ఇంకేమీ నేను మీతో చెప్పలేను, నన్ను క్షమించండి.
అరవింద్, హెల్ప్ చేయాలని నేను కూడా అనుకున్నాను, కానీ అది నా చేతుల్లో లేదని అర్థమైపోయింది. సారీ. సారీ కాదు వెంకట్, అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఇంత షాక్ ఇచ్చావేంటి? నిన్న ఫోన్లో కూడా అప్రూవల్ అయిపోయిందని చెప్పావు కదా. అప్రూవల్ అయిన మాట నిజమే అరవింద్. అయితే ప్రాబ్లం ఏంటి? చెప్పాను కదా అరవింద్, హెల్ప్ చేయాలని నాకు కూడా ఉంది. అది జరగకూడదని ఎవరైనా అడ్డుపడితే మాత్రం మనమేం చేస్తాం? ఎవరు అడ్డుపడ్డారండి? ఎవరో అడ్డుపడేంత వరకు ఎందుకండి? మేనేజర్కి ఇవ్వకూడదనే ఆలోచన వస్తే సరిపోదు. నేనొస్తానండి. సారీ అరవింద్. సార్, మీరు చెప్పినట్టే లోన్ క్యాన్సిల్ చేశాను. నా ఉద్యోగం పోకుండా చూడండి సార్, ప్లీజ్. గుడ్. నీ జాబ్ ఎక్కడికి పోదు, హ్యాపీగా చేసుకో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి వాళ్ళ క్యాటరింగ్ లోన్ క్యాన్సిల్ అయింది. అంతా అయిపోయిందనుకునే టైంలో ఇలా జరిగిందేంటి? ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిందని ఫిక్స్ అయ్యాక ఇలా సడన్ షాక్ ఇచ్చాడేంటి పిన్ని? సారీ శిరీష గారు, నేనిచ్చిన ఐడియా వల్లే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. అరవింద్ గారు, మీ ప్రయత్నం ఏదో మీరు చేశారు. మా తలరాత బాగోపోతే అది మీ తప్పెలా అవుతుంది? అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఇప్పుడేం చేద్దాం పెన్ని? దీని గురించి ఆలోచించడమే మానేద్దాం శిరీష. మేడం, మీకు మీషో నుంచి డెలివరీ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే మేడం. చెప్పు పిన్ని. ఏంటి పిన్ని ఇది? ఓపెన్ చేసి చూడు, ఇది నీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నువ్విలా బాధగా ఉంటే నేను చూడలేను శిరీష. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నాకేం చేయాలో తెలియక ఏదైనా సలహా ఇవ్వమని నాయన కాల్ చేశాను. థ్యాంక్స్ పిన్ని, చాలా బాగుంది. థ్యాంక్స్ నాకు కాదు, నైనాకి చెప్పాలి. శిరీష కోసం ఆర్డర్ చేయమని నైనాయే చెప్పింది. అవును పిన్ని, మీషోలో ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేస్తున్నారు. థ్యాంక్స్ పిన్ని. చెప్పు నైనా. శిరీష, నీకొక బ్యాడ్ న్యూస్. ఏంటది? సందీప్ వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. ఏం చెప్తున్నావు నైనా? అవును శిరీష, అందుకే తను ఊరెళ్ళిపోయాడంట. ఫాదర్ చనిపోయారని సందీప్ వాళ్ళ ఇంట్లో అందరూ డిప్రెషన్కి వెళ్ళిపోయారని తెలిసింది. పాపం, సందీప్ని అపార్థం చేసుకున్నాం. సందీప్ నీతో మాట్లాడా? లేదు, మా మమ్మీకి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఎలా చనిపోయారో తెలిసిందా? అంత డీటెయిల్గా ఏం తెలీదు, బట్ వాళ్ళ ఫాదర్ చనిపోయారని మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం నాయనా? మనం చేసేదేముంది శిరీష? సిటీలో అయితే వెళ్ళి కలిసేవాళ్ళం, ఎక్కడో దూరంగా పల్లెటూరు. అయినా అంతా జరిగిపోయాక ఇప్పుడెళ్ళేం చేస్తాం? సందీప్తో మాట్లాడాలనుంది. ఎలాగైనా తన నెంబర్ సెండ్ చేయొచ్చు కదా. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఏదైనా లింక్ దొరికితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. బాయ్ శిరీష. బాయ్. నన్ను చూడటానికి రాలేదని సందీప్ని అపార్థం చేసుకున్నాను, మనసులో తిట్టుకున్నాను. పాపం, తను ఎంత బాధపడుతున్నాడో ఏంటో. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు?
హలో శిరీష, కాల్ లిఫ్ట్ చేస్తావో లేదో అని డౌట్గా చేశాను. లిఫ్ట్ చేసావే. విషయం ఏంటో చెప్పండి. నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది శిరీష. జాబ్ రిజైన్ చేసి వెళ్ళాక ఎంతో ఎత్తుకు ఎదుగుతామని వెయిట్ చేస్తూ చూస్తున్నాను. పాపం చతికలు పడి బోర్లా పడ్డావంటగా. పాపం సినిమా కష్టాలన్నీ నీతో చుట్టరికం చేస్తున్నాయని తెలిసాక చాలా బాధ అనిపిస్తుంది శిరీష. ప్రకృతి పగబడితే అప్పుడప్పుడు ఇలాగే జరుగుతాయి. ఇది మాట్లాడడానికి ఫోన్ చేసావా? కాదు కాదు, నేను ఫోన్ చేసిన మ్యాటర్ అది కాదు. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నీ ఫేస్ చేంజ్ అయిందని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంటావో చూద్దామని ఫోన్ చేశాను. ఒకసారి నీ సెల్ఫీ దిగి నాకు ఫోటో పంపేవా, చూసి ఆనందిస్తాను. మీకలాంటి ఆనందం కావాలంటే నీ కింద పనిచేసే స్టాఫ్ని పిలిచి టార్చర్ పెట్టుకోండి. అంతేగాని నా ఫోటో చూసి ఆనందించాలనుకోకండి. నీ రూపం మారాక నీ యాటిట్యూడ్ కూడా చేంజ్ అయిందనుకున్నాను. ఏం మారలేదన్నమాట. నో ప్రాబ్లం శిరీష. కాకపోతే మరో ముఖ్యమైన విషయం, బాగా నష్టాల్లో ఉన్నావని తెలిసింది. ఏదైనా ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా? మీ జాలి దయా నాకేం అవసరం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళ నోర్లు ఎలా మోయించాలో కూడా నాకు తెలుసు. ఓ, ఇంకా ఏదో చెయ్యాలన్న తపన మాత్రం పోలేదన్నమాట. అన్నీ పోయి ఆరు బయట కూర్చొని బాధపడుతున్నావేమో అనుకున్నాను. ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పిద్దామనుకున్నాను. నువ్వేమో ఇంకా అది చేస్తాను ఇది చేస్తానని పగటి కలలకు అంటున్నావు. అవి పగటి కలలో పిచ్చి కలలో, నీ కళ్ళతో నువ్వే చూద్దు కాని. వెయిట్ అండ్ సీ. ఏమైంది శిరీష, డల్గా ఉన్నావు? ఆఫీస్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేశాడు పిన్ని. జీవితం అయిపోయిందని ఏదో ఎత్తుకెళ్తానన్నా, ఇప్పుడేమైంది? ఫైర్ యాక్సిడెంట్ అయిందని, నీకేమైనా జాబ్ కావాలంటే నేనిస్తానని చాలా చులకనగా మాట్లాడాడు పిన్ని. వాళ్ళన్న మాటలకి బాధపడకు శిరీష. నీ రూపం మారినా నీ మనసు నీ ఆలోచనలు మారలేదు. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? సందీపా, ఏమైంది శిరీష, అంత కోపంగా ఉన్నావు? చూడు పిన్ని, సందీప్ తొందరలో కలుస్తానని మెసేజ్ పెట్టాడు. ఎప్పుడొస్తో ఎక్కడున్నావని ఎన్ని మెసేజ్లు పెట్టినా చూసి రిప్లై ఇవ్వట్లేదు. తను రిప్లై ఇచ్చే పొజిషన్లో లేడేమో శిరీష. ఏంటి పిన్ని, టైప్ చేయడానికి కూడా టైం లేదా? లేదా నేనంటే ఇష్టం లేదా? ఏది నిజమో తెలియాలంటే సందీప్ వచ్చి కలిశాకే తెలుస్తుంది. అప్పటి వరకు తన గురించి నెగిటివ్గా థింక్ చేయడం కరెక్ట్ కాదు శిరీష. అదర్థం కాకే కదా పిన్ని నా బాధ. ఫోన్లు లేవు, మాటలు లేవు, కలవడం కూడా లేదు. ఇలా మెసేజ్లకు కూడా రిప్లై ఇవ్వకపోతే నేనేమనుకోవాలి పిన్ని? సందీప్ని కలిసేంత వరకు ఏమి ఆలోచించకుండా నీ మైండ్ని ఎంటీగా పెట్టుకో. తనతో మాట్లాడిన తర్వాత అన్నీ తెలుస్తాయి. నాకు తెలిసి తన ఫాదర్ చనిపోయారనే కాదు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో. అదే మనతో చెప్పుకోవచ్చు కదా, మనం తనకి హెల్ప్ఫుల్గా ఉంటాం కదా పిన్ని. నిన్ను బాధ పెట్టడం తనకిష్టం లేదు కాబట్టే తను నీకు ఏ విషయమో చెప్పట్లేదు అనుకుంటున్నా. చెప్పకపోవడం వలన ఎక్కువ బాధపడుతున్నాం కదా పిన్ని. నాకు అర్థమైంది శిరీష. ఏది ఏమైనా
నువ్వు సందీప్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడమే నీకు మంచిది అని నా అభిప్రాయం. ఈరోజు మంచి టిఫిన్ చేశాను, శిరీషకు పెట్టాలి. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒక్కరోజైనా మంచి ఫుడ్ తిందాం, నలుగురితో కలిసి జాలీగా ఉందాం అనుకోదు. ఎప్పుడు చూడు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని పరుగులు తీస్తూ ఉంటుంది. అయినా శిరీష లాంటి అమ్మాయిలు ఎలా ఉన్నారు? రకరకాల ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, ఇంట్లో గొడవ చేసి మరీ చేయించుకుంటున్నారు. అయినా తనకి చాలా ఇష్టమైన టిఫినే చేశాను. శిరీష్ ఈరోజు ప్రశాంతంగా తృప్తిగా తినాలి. మంచి ఫుడ్తో టెన్షన్స్ నుంచి తన్ని కొంచెం దూరం చేయాలి. మెసేజ్ చేస్తావు కానీ ఆన్సర్ చేయవు. వెంటనే ఆన్సర్ ఇవ్వడానికి ఏమైంది? మెసేజ్ పెట్టేవాడివి, ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. శిరీష, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కలుస్తాను అని చెప్పొచ్చు కదా సందీప్. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నావు? ఒకసారి నువ్వు కాల్ చేస్తే మనం మాట్లాడుకునే విషయాలు ఎన్నున్నాయో తెలుసా? కనీసం ఆ అవకాశాన్ని కూడా నాకు ఇవ్వవా? పోనీ, నీ బాధైనా నాతో పంచుకోవచ్చు కదా. అంత పరాయిదాన్ని అయిపోయానా? ప్లీజ్ సందీప్, ఒకసారి కాల్ చేయి, లేదా మెసేజ్కైనా రిప్లై ఇవ్వు. నాతో మాట్లాడడానికి ఇష్టం లేదా? ఏమనుకోమంటావు? ఎందుకిలా మారిపోయావు సందీప్? పదహారు రోజులైనా 30 రోజులైనా ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే, అది సొసైటీ రూల్. ఆవిడెవరై ఉంటారంటావు? వెళ్ళి అడిగేసి రావచ్చుగా. నన్ను అడిగితే నేనేం చెప్పేది? నువ్వు ఒక దానివి, ఫోన్ పెట్టే ముందు రండి, ఇద్దరం చేద్దాం. ప్రిఫర్ చేశాక పని మొదలు పెడతా.